నేనే మిస్టర్ సురేష్ రెడ్డి. ఇవాళ నేను మీకు ఒక మోరల్ స్టోరీ చెప్తున్నాను. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య అనే ఒక రైతు ఉండేవారు. ఆ రైతు రోజు ఒక కర్రకి రెండు కుండల్ని కట్టుకుని ఊరు చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు మోసుకుని వచ్చేవారు. అయితే అందులో ఒక కుండకి చిల్లు పడింది, ఇంకో కుండ బాగుంది. ఆ చిల్లు పడిన కుండతో చిల్లు పడని కుండ, ఏ చిల్లు పడిన కుండ, నువ్వు రోజు యజమానికి సగం నీళ్ళు అందిస్తున్నావు అని చిల్లు పడిన కుండతో అంటుండే. అప్పుడు ఆ చిల్లు పడిన కుండ ఎంతో బాధపడుతుంది. యజమానితో ఆ చిల్లు పడిన కుండ ఆ రైతుతో, రైతన్న నేను రోజు నీకు సగం నీళ్ళే అందిస్తున్నా, నువ్వు నన్ను మార్చి ఇంకో కుండ కొనుక్కో, నేను నీకు సగం నీళ్ళే అందిస్తున్నా, ఎందుకు నిన్ను మార్చి ఇంకో కుండ కొనుక్కోటం అని రామయ్య ఆ కుండని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆ కుండ నేను రోజు నీకు సగం నీళ్ళే అందిస్తున్నా అని అంటుంది. రామయ్య చిల్లు పడిన కుండతో అంట, నువ్వెందుకు బాధపడుతున్నావు, మనం వచ్చేదాలో చాలా మొక్కలు ఉన్నాయి కదా, నువ్వు ఆ మొక్క దాహాన్ని తీరుస్తున్నావు, మనసు దాహాన్ని తీర్చలేకపోయినా ఆ మొక్కలు పూలు పూస్తేనే దేవునికి పూజ చేస్తున్నారు అని రామయ్య చిల్లు పడిన కుండతో అంటారు. అప్పుడు ఆ చిల్లు పడిన కుండ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు చిల్లు బాగునకుండా వచ్చి చిల్లు పడినకుండాతో, సారీ నిన్ను హర్ట్ చేశాను అని క్షమాపణ అడుగుతుంది. సో ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న నీతి ఏంటంటే, పక్కన వాళ్ళలో లోపం ఉంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ వాళ్ళని బాధ పెట్టకూడదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే రేపు మంచి వీడియో మీరే మిస్ అయిపోతారు. బాయ్ బాయ్.